హాయ్ అండి, నేను మీ శ్రీనివాస్. మరికొన్ని ఫార్మా జాబ్ అప్డేట్ తో రావడం జరిగింది. దీంట్లో హెట్రో కంపెనీ వారు, గ్రాన్యులర్స్ కంపెనీ వారు మనకి వేకెన్సీ ఉన్నట్లు చెప్పడం జరిగింది. ఫ్రెషర్స్ కి అయితే ఒక మంచి అవకాశం అయితే చెప్పుకోవచ్చు అండి. క్వాలిఫికేషన్ ఐటీఐ, డిప్లొమో, బీఎస్సీ, ఎంఎస్సీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ వారు ఈ యొక్క జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో లొకేషన్ వచ్చి మనకి విశాఖపట్నం, హైదరాబాద్. ఫస్ట్ కంపెనీ వచ్చి మనకి గ్రాన్యుల్స్ ఇండియాస్ లిమిటెడ్ వారు వేకెన్సీ ఉన్నట్లు చెప్పడం జరిగిందండి. ఇంటర్వ్యూస్ వచ్చి 27/7/2021 నాడు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. క్వాలిఫికేషన్ బీఫార్మసీ, ఎంఫార్మసీ. డిపార్ట్మెంట్ నుంచి క్వాలిటీ అష్యూరెన్స్ లో అయితే పనిచేయాల్సి ఉంటుంది. తర్వాత క్వాలిఫికేషన్ బీఎస్సీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ. వీళ్ళు క్వాలిటీ కంట్రోల్ లో అయితే పనిచేయాల్సి ఉంటుందండి. అయితే ఓన్లీ పాస్ అవుట్ అనేది 2019, 2020, 2021 లో పాస్ అయిన వారు మాత్రమే కావాలి. వాళ్ళకు కూడా మినిమం 60% మార్కులు అనేవి కలిగి ఉండాలండి. సో డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చి 27/7/2021 మంగళవారం అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టైం వచ్చి 9:00 నుంచి 12:00 వరకు జరుగుతాయండి. సో ఎవరైతే ఒక ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుదాం అనుకుంటారో వాళ్ళు లేటెస్ట్ కాపీ ఆఫ్ రెజ్యూమ్, అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు అయితే తీసుకుని రావాలి. వెన్యూ అలాగే డీటెయిల్స్ విషయానికి వస్తే సీరియల్ నెంబర్ 160/A, 161/E, 162 and 174/A, గజిల్లాపూర్, దుండిగల్, గండిమైసమ్మ మండల్ నియర్ సుందర చైతన్య ఆశ్రమం, మేడ్చల్, మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ లో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక శిల్ప, ఎన్వికి, అలాగే వెంకటరమణ నెంబర్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 7995134462 అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అదే విధంగా అనదర్ 2 నెంబర్స్ కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. తర్వాత కంపెనీ వచ్చి హెట్రో అండి. సో హెట్రో వారు అయితే మనకి 2 నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో మొదటి నోటిఫికేషన్ విషయానికి వస్తే హెట్రో కంపెనీ వారు క్యాంపస్ డ్రైవ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఐటీఐ అలాగే డిప్లొమా వారికి ఫ్రెషర్స్ కి అయితే అవకాశం కల్పిస్తున్నారు. క్వాలిఫికేషన్ డిప్లొమా మెకానికల్, ఐటీఐ ఫిట్టర్స్. సో ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 2015 నుంచి 2020 మధ్యలో పాస్ అయిన వారు మాత్రమే కావాలి. జాబ్ రోల్ వచ్చి జూనియర్ టెక్నీషియన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ వచ్చి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్. సో వాక్ ఇన్ ఇంటర్వ్యూ డీటెయిల్స్ విషయానికి వస్తే వెన్యూ వచ్చి శ్రీగౌరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, రవీంద్రనగర్, బీసెడ్, ఊర్వశి థియేటర్, కంచెరపాలెం, విశాఖపట్నం అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. డేట్ వచ్చి 27/7/2021 మంగళవారం అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు ఖచ్చితంగా ఫార్మల్ డ్రెస్ లో మాత్రమే వెళ్ళాలి. అలాగే షూస్, అలాగే ఫేస్ మాస్క్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. అప్డేటెడ్ రెజ్యూమ్, సర్టిఫికేట్ జెరాక్స్ కాపీస్, అలాగే ఆధార్ కార్డు, 6 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే మీరు తీసుకుని వెళ్లాల్సి ఉంటుందండి. హెట్రో వారి సెకండ్ నోటిఫికేషన్ విషయానికి వస్తే వీళ్ళు కూడా ఫ్రెషర్స్ మాత్రమే యాక్సెప్టబుల్ గా చెప్పడం జరిగింది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకి ఎంఎస్సీ లో ఆర్గానిక్, అనలాటికల్, ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ చేసిన వారు కావాలి. ఫ్రెషర్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు అండి. డిజిగ్నేషన్ వచ్చి జూనియర్ ఆఫీసర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో బీఎస్సీ కెమిస్ట్రీ అయితే కావాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి ఓన్లీ ఫ్రెషర్స్ కండి. జూనియర్ కెమిస్ట్రీ రోల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత డిపార్ట్మెంట్ వచ్చి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ లో ఐటీ ఫిట్టర్స్ అయితే కావాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి ఓన్లీ ఫ్రెషర్స్ అండి. సో వీళ్ళకి జూనియర్ టెక్నీషియన్ పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓన్లీ మగవారికి మాత్రమే ఒక అవకాశం అయితే కల్పిస్తున్నారు. 26 సంవత్సరాల లోపల మాత్రమే ఈ యొక్క వయసు అనేది అయితే కలిగి ఉండాలండి. ఇంటర్వ్యూ డేట్ వచ్చి 18/07/2021 సండే అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వెన్యూ డీటెయిల్స్ విషయానికి వస్తే హెట్రో కార్పొరేట్ ఆఫీస్, ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఆపోజిట్ పోలీస్ స్టేషన్, సన్నత్ నగర్, హైదరాబాద్ లో అయితే ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.